నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం అమెరికా నలభై ఆరవ అధ్యక్షుడిగా జో బైడెన్ వైట్ హౌస్లోకి అడుగుపెట్టబోతున్నారు డెమోక్రాట్లు రిపబ్లికన్లు అనే తేడా లేకుండా దేశం మొత్తాన్ని ఏకతాటిపై నడిపిస్తానని బైడెన్ ప్రకటించారు ప్రపంచానికి ఓ దివిటీలా అమెరికా దారి చూపుతుందన్నారు కరోనా మహమ్మారిని కట్టడి చేయడం తన ముందున్న ప్రధాన కర్తవ్యంగా పేర్కొన్నారు ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ గెలవడానికి కలిసి వచ్చిన ప్రధాన అంశాలేమిటి బైడెన్ ముందున్న సవాళ్ళు ఏమిటి ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలన్నింటినీ ఉపసంహరించుకుంటారా భారత్తో బైడెన్ ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారు ఈ అంశాలకు సంబంధించి ప్రతిత్వాన్ని చర్చను చేపట్టింది ఈ చర్చలో పాల్గొంటున్న నిపుణులు కేసీ రెడ్డి గారు ఐక్యరాజ్య సమితిలో మాజీ సెక్యూరిటీ చీఫ్ అడ్వైజర్ విశ్రాంతి ఐపీఎస్ ఉన్నతాధికారి వివికే ప్రసాద్ గారు వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్థిక అంశాల విశ్లేషకులు డి పాపరావు గారు రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు కేసీరెడ్డి గారు అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ వైట్ హౌస్లోకి పెట్టబోతున్నారు జో బైడెన్ ప్రచార శైలి నుంచి విజయం వరకు సాగిన జో బైడెన్ ప్రస్థానాన్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి ముఖ్యంగా జో బైడెన్ గెలుపుతో భారత అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏ విధంగా మరింతగా బలోపేతం అవుతాయి గత వారం జరిగిన అమెరికా ఎలక్షన్లు చూసుకుంటే ట్రంప్ ఓడిపోవడం జో బైడెన్ గెలవడం ఇవన్నీ కొంతమందికి ఇండియాలో ఒక రకమైన ఆందోళన కలిగించినని చెప్పచ్చు ఎంచేతనంటే గత నాలుగు ఐదు సంవత్సరాలుగా చూసుకుంటే భారత అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు చాలా మెరుగైనయి ఆ మెరుగవడానికి చాలా కారణాలు ఉన్నాయి దానిలో ఒక ముఖ్యమైన కారణం ట్రంప్కి ప్రైమ్ మినిస్టర్ మోడీకి ఉన్న వ్యక్తిగత సంబంధం చాలా ముఖ్యమైనదని చెప్పి చాలామంది అభిప్రాయపడ్డారు ప్రైమ్ మినిస్టర్ మోడీకి ట్రంప్తో ఉన్న సంబంధం వేడెంత ఉంటుందా భారత అమెరికా సంబంధాలు ఏ రకమైన పరిణామాలు తీసుకుంటుంది దాని మీద చాలామందికి ఆందోళన వ్యక్తం చేశారు దీనికి కారణాలు కూడా ఉన్నాయి ఎలక్షన్ ముందు జో బిడెన్ కానీ లేకుంటే కమలా కానీ ఇద్దరు కూడా భారతదేశంలో ఉన్న హ్యూమన్ రైట్స్ వయోలేషన్ మీద విధానాల మీద విమర్శలు చేశారు దాని మీద కొన్ని అనుమానాలు వచ్చినాయి పైగా ట్రంప్ చైనా మీద పాకిస్తాన్ మీద కూడా ఒక రకమైన ధోరణి అవలంబించారు అదే ధోరణి బీడెన్ అవలంబిస్తారా లేదా అది పూర్తిగా చైనాకి పాకిస్తాన్ వ్యతిరేకంగాను జరిగింది ఆ రకమైన పద్ధతి బీడెన్ అవలంబిస్తారా లేదా అన్నది అనుమానాలు కూడా వచ్చినాయి ఏం చేతనంటే డెమోక్రాట్స్ వాళ్ళు చూసుకుంటే చాలామంది పాకిస్తాన్కి కొంచెం సాఫ్ట్ కార్నర్గా ఉన్నారు ముందు నుండి కూడా ఏం చేతనంటే ముష్రఫ్ని చేంజ్ చేసేటప్పుడు అదే డెమోక్రటిక్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు పాకిస్తాన్లో బీడెన్ జాయింట్ సెనేటర్ గా దానిలో వెళ్ళారు వెళ్తే ఆయనకి జర్దారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు హిలాలే పాకిస్తాన్ అనే అవార్డుని ఇచ్చడం కాకుండా బీడెన్ వల్ల పాకిస్తాన్లో డెమోక్రసీ బలవంతం అయింది పాకిస్తాన్కి అమెరికా ఉన్న సంబంధాలు బాగా మెరుగని అని చెప్పి చెప్పడం జరిగింది ఇండియాకి సంబంధాలు యుఎస్కి యుఎస్ విధానాల్లో మార్పు అంతగా రాకపోవచ్చు ఎంచేతనంటే ప్రస్తుతం ఇండియాకు అనుకూలంగా పనిచేస్తున్న ఒకే ఒక పెద్ద అంశం ఉంది అదేమిటంటే ప్రపంచంలో పెరుగుతున్న ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న చైనా వ్యతిరేకత సెంటిమెంట్ ఇది ఒక దేశం కాదు ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ మొత్తం అన్ని కంట్రీస్ కూడా చైనా వ్యతిరేకత సెంటిమెంట్ను ఉన్నది ఇది ప్రత్యేకం కోవిడ్ నైన్టీన్ పెండమిక్ బయలుదేరినప్పుడు అన్ని దేశాలు కూడా చైనానే బ్లేమ్ చేసినాయి వాళ్ళ ఉద్దేశపూర్వకంగా ఇది ఈ విషయాలను దాచిపెట్టారు అని చెప్పి ఒక రకమైన ప్రచారం జరిగింది అమెరికాకి సౌత్ ఈస్ట్ చూస్తే ఇండియా అంత మైత్రిత్వం ఉన్న దేశం ఇంకొకటి లేదు చైనా చేసే అరాచక చర్యల్లో చైనా ఇరుగు దేశాలతో చేసే కవ్ కవ్వింపు గజ్జాల్లో ఒక ఇండియా లాంటి పటిష్టమైన దేశం ఒక మిత్రదేశం ఒకటి కావాలి అమెరికాకి అది వాళ్ళ అవసరం దానివల్ల మిగతా విషయాలు ఎలా ఉన్నా కానీ బీడెన్కి ఇండియాని సపోర్ట్ చేయడం ఒక చాలా అవసరమైన పని అది చేస్తాడు కూడా తప్పనిసరిగా ప్రసాద్ గారు అమెరికన్ ఓటర్లు జో బైడెన్కే జై కొట్టడానికి ప్రధాన కారణాలు ఏ విధంగా పరిశీలించాలి ముఖ్యంగా ట్రంప్ను అమెరికా ప్రజలు ఎందుకని తిరస్కరించారు అమెరికా ప్రజలు ఎలాంటి మార్పులు ప్రధానంగా కోరుకున్నారు ఇవాళ రోజున ట్రంప్ ఓడిపోవడానికి కారణాలు వందలో చెప్పేమో కానీ అందులో ప్రధానంగా చెప్పగలిగింది ఏంటంటే పోయిన సంవత్సరం ఇదే టైం వరకు కూడా అతని యొక్క హవా చాలా అప్రతిహతంగా సాగిపోతూ వచ్చింది కాకపోతే ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ మధ్యన జరిగినటువంటి కోవిడ్లో కోవిడ్ పాండమిక్ వచ్చిన తర్వాత లెక్కలేని తనం దొందుడుకు తన మూలంగా లెక్కకు మించినటువంటి వ్యక్తులు ఎఫెక్ట్ అవటం అంటే దాదాపుగా ముప్పై కోట్ల పాపులేషన్ ఉన్నటువంటి అమెరికాలో త్రీ అంటే కోటి మంది వరకు కూడా కోవిడ్ను బారిన పడటం అందులో కూడా అన్ని రకాలుగా హెల్త్కి ఇన్ని రకాల ఆరోగ్య సౌత్రాలు కానివ్వండి ఆరోగ్య ఫెసిలిటీస్ కానీ అన్ని రకాలుగా బాగున్న అమెరికాలో కూడా రెండు లక్షల పాతి వేల చిలుకు మంది చనిపోవటం అది దానికి కూడా ప్రధానమైన కారణంగా చెప్పుకోదగింది మాస్కులు ధరించండి అని అధినేత చెప్పకపోవటం ప్రధానంగా కారణం అందువల్ల అందరిలో కూడా ఇతను కనుక ఈ దుందుడుగు స్వభావం కనుక మనం కంటిన్యూ చేసినట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అమెరికా అట్టడుకు స్థాయి జరుగుతుందేమో అని భయపడింది ఒక కారణం అండి రెండవది ముస్లిం కంట్రీస్ అన్నింటినీ కూడా ఇమిగ్రేషన్ క్యాన్సిల్ చేస్తాను అనగానే ఒకే ఒక్కసారి శ్వేత జాతీయులని అమెరికాలో కొద్దిగా రేసిజం ఉన్నటువంటి శ్వేత జాతీయులని అతను ఆకట్టుకోగలిగినా కానీ ముస్లింస్ కానివ్వండి ముస్లిం కొద్దిగా సపోర్టింగ్ గా ఉండేటువంటి అదర్ కమ్యూనిటీస్ కానివ్వండి వాళ్ళందరూ కూడా వేసవి ఇవాళ రోజున వీళ్ళ పని రేపు మన పని కూడా కావచ్చు అని భయపడుతూ అందరూ కూడా అది తిరగటం ప్రపంచంతో కూడా దునుమాడుతున్నటువంటి చైనాతో కానివ్వండి నార్త్ కొరియాతో కానివ్వండి లేకపోతే పోయినసారి ఎలక్షన్ లో ప్రత్యక్షంగా పాలు పంచుకుని ఎలక్షన్ కొద్దిగా మ్యానిపులేట్ చేద్దామని ట్రై చేసినటువంటి రష్యన్ హ్యాకర్స్ కి అను నాచే నాయకుడిగా ఉన్నటువంటి పుతిన్తో స్నేహ హస్తం అందించడం కానీ పుతిన్ ఎదురుగా ఇతను మాట్లాడటానికి కూడా ధరించేయలేకపోవటం కానీ ఇవన్నీ కూడా అమెరికన్ల యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కరెక్ట్ చెప్పాలంటే ఈగోని చాలా గట్టిగా దెబ్బతీసాయి ఒక పక్కన గ్లోబల్ వార్మింగ్ కోసం అందరూ జాగ్రత్త పడాలి అని చెప్తుంటే గ్లోబల్ వార్మింగ్ అనేది అసలు లేదు ట్రాష్ నా కంట్రీ కోసం నేను పావులాడుతాను కాబట్టి గ్లోబల్ ట్రోషింగ్ గ్లోబల్ వార్మింగ్ ఎలా అయినా పర్లేదు అని అందులో వెళ్ళిపోవటం ఒకటి యునైటెడ్ నేషన్స్ ఏంటి దానికి అసలు పద్ధతి పాడు లేదు కాబట్టి దానికి ఫండింగ్ ఇవ్వనంటాం ఒక పక్కన పాండమిక్లో కోట్ల మంది ఎఫెక్ట్ అవుతూ ఎంతో లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోతుంటే వీళ్ళందరికీ ఫండింగ్ ఆపేస్తాను కాబట్టి డబ్ల్యూహెచ్ఓ తప్పు చేస్తాను డబ్ల్యూహెచ్ఓ నుంచి వెనక్కి ఇలా ఒకటి కాదు అంతకుముందు ఒబామా ప్రపంచం అంతా కూడా ఎంతో కష్ట నష్టాలకు కోర్చి ఇరాన్ని కొద్దో గొప్ప గాడిలో పెట్టాము అనుకుని కొద్దిగా ఇరాన్లో న్యూక్లియర్ డీల్ చేసుకుంటే ఏకపక్షంగా ఏమాత్రం కారణం అవ్వకుండా కేవలం అనుమానాలు మాత్రమే వ్యక్తపరుస్తూ అందులోంచి బయటికి వెళ్ళిపోవటం అంటే ఎటు చూచినా తాగాదాలే అమెరికన్స్కి ఒకవేళ అమెరికన్ సెల్ఫ్ సఫిషియంట్గా ఉండి అంతా వాళ్ళు చేసుకోగలరా అంటే ప్రస్తుతాన్ని మనం గమనించగలిగిన కఠోర వాస్తవం ఏంటంటే అమెరికా రిచ్ కంట్రీ అనే దానిలో ఎవరికీ సందేహం లేకపోయినా అమెరికీ సెల్ఫ్ సఫిషియెంట్గా బ్రతకగలదా అంటే ఖచ్చితంగా సందేహాస్పదం ఎందుకంటే నైన్టీన్ సెవెంటీస్లో వీళ్ళు డబ్బు ప్రింట్ చేయడం అనేది లిమిట్లెస్గా ప్రింట్ చేయడం కూడా మొదలుపెట్టిన రోజుల దగ్గర నుంచి చూస్తే వాళ్ళు చేసిన ఒకే ఒక చర్య ఏంటంటే ప్రపంచంలో ఉన్న వీక్నెస్ని డాలర్లతో ఉండేటువంటి అవసరాన్ని ప్రపంచ దేశాలకు డాలర్లతో ఉండే అవసరాన్ని మ్యాక్సిమం క్యాపిటలైజ్ చేసుకుని ఏదైనా సరే ఒక డాలర్కి నేను ప్రొడ్యూస్ చేయగలిగేది ఇండియాలో కనుక పది సెంట్లకే ప్రొడ్యూస్ చేయగలిగేటది ఇండియా నుంచి తెచ్చుకుంటాను ఆ చీప్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది నేను చేయను ఆ పూర్ పీపుల్ని చేసుకునే ఉండనే ధోరణిలో మ్యానుఫ్యాక్చర్ అంతటినీ కూడా దేశం వెలుపలకి వెళ్ళిపోయేటుగా చేశారు దాంతో ఏం జరిగిందంటే ప్రధానంగా ప్రజలు వాడుకునేటువంటిది సాధారణ వస్తువులన్నీ కూడా చైనా నుంచి దిగుమతి అవటం ఇజ్రాయెల్ నుంచి దిగుమతి అవడం ఇండియా నుంచి దిగుమతి అవడం లేదా థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి దిగుమతి జరిగింది దీని మూలంగా ట్రంప్ రావడానికి అవకాశం ఏం జరిగిందంటే వీళ్ళందరూ మన దేశ సంపద దోచేస్తున్నారు అనే చెప్పాడు కానీ వీళ్ళందరూ మనం ప్రొడ్యూస్ చేస్తే అయ్యే వస్తువుల ఖర్చు ఖర్చులో నాలుగో వంతుకే వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఇస్తున్నారని చెప్పకుండా ఆ ఒక రకమైన జాతీయవాదాన్ని ప్రబలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిపోయి గెలవగలిగాడు కాబట్టి వాళ్ళవన్నీ కూడా తిరగబట్టం అంటే ఎప్పుడైతే ఎకానమీ కొద్దిగా దెబ్బతింటాం మొదలు పెట్టిందో పాండమిక్ రావటం మొదలు పెట్టిందో ప్రజలు ఉద్యోగాలు ఊడిపోయాయో వాళ్ళ కన్సంప్షన్ పవర్ తగ్గిపోవడంతో చౌకగా ఉన్న వస్తువులే శరణ్యమైన ఈ రోజుల్లో చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ వేస్తాను ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ వేస్తాను అనడంతో చైనా నుంచి నిన్నటి వరకు కొనుక్కుంటున్న వస్తువులన్నీ కూడా ధరలు పెరిగిపోవడంతో సాధారణ ప్రజల యొక్క జీవన స్థితిగతులు మారిపోయినాయి అమెరికాని పూర్వ వైభవంలోకి తీసుకువెళ్ళడం అనేది ఖచ్చితంగా ఖర్చు మీద స్వామే కాకపోతే బైడెన్ కానివ్వండి కమలా హారిస్ కానీ మాట్లాడే లాంగ్వేజ్ కానివ్వండి చేస్తున్న ప్రకటనలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి భావాలు కానీ ఖచ్చితంగా ఆమోదయోగ్యంగా ఉన్నాయి అందువల్ల ప్రపంచం మొత్తం కొద్ద గొప్ప శాంతి చేకూరే అవకాశం కనపడుతుంది పాపారావు గారు బైడెన్ అధికారాలు చేపట్టిన వెంటనే ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలన్నింటినీ ఏ విధంగా సమీక్ష చేసే అవకాశం ఉంది ముఖ్యంగా ట్రంప్ నిర్ణయాలను ఏ విధంగా ఉపసంహరించుకునే అవకాశం ఉంది ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికా ప్రజలు ఒప్పుకోలేదు అనుకోవటం కూడా పొరపాటు అమెరికా ప్రజలలోని సింహభాగం కోవిడ్కి ముందర ట్రంప్తోనే ఉన్నారు మిస్గైడెడ్ కావచ్చు రాంగ్ డైరెక్షన్లో వాళ్ళ ఆలోచనలు ఉండొచ్చు వాళ్ళ నిజమైన ప్రయోజనాలకు వాళ్లే అమెరికా ప్రజలు వ్యతిరేకంగా వెళ్ళొచ్చు అదొక చర్చ కానీ వాళ్ళు ట్రంప్కు అనుకూలంగానే ఉన్నారు కోవిడ్ అనంతర కాలంలో వేగంగా పరిస్థితులు మారి ట్రంప్కు వ్యతిరేకంగా మారినాయి ట్రంప్ ఏంటంటే ఓవరాల్గా అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ప్రధానంగా ఇరాన్ను అణు ఒప్పందం నుంచి వైదొలగటం అదొక తీవ్రమైన నిర్ణయం మిగతా యూరోపియన్ దేశాలు తనతో కలిసి ఆ ఒప్పందంలో ఉన్న మిగతా ఐదు దేశాలు ఏంటంటే బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ జర్మనీ రష్యా చైనా ఇవన్నీ కాదన్నా కానీ ట్రంప్ ఒక్కడే ఏకపక్షంగా వైదొలిగి ఇరాన్ మీద శాంక్షన్స్ పెట్టాడు ఇంతమందిని ఆగ్రహం రప్పించాడు ఇరాన్లో కూడా అది అమెరికాలో కూడా వ్యతిరేకత వచ్చింది రెండోది ప్రధానంగా ఏంటంటే ఈరోజు ప్యారిస్ ప్రోటోకాల్ ఏదైతే పర్యావరణానికి సంబంధించి అమెరికా ప్రజలు కూడా చాలా సెన్సిటివ్ డెవలప్డ్ కంట్రీస్ అభివృద్ధి చెందిన దేశాలన్నిటి ప్రజలు పర్యావరణ కాలుష్యం గురించి చాలా వరి అవుతున్నారు అమెరికాలో కూడా వస్తున్న హరికేన్స్ పొద్దాక వీటన్నిటికీ కారణం పర్యావరణ కాలుష్యం అని చెప్తున్నా ట్రంప్ దాన్ని ఎప్పుడూ ఒప్పుకోవటల్లా పర్యావరణ కాలుష్యం అనేది ఒక ఉత్తి మాట అని చెబుతున్నాడు ఈ కారణంతో ఆయన పేరిస్ ప్యారిస్ ప్రోటోకాల్ అవసరం లేదని వైదొలగాడు కానీ దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన ఆయిల్ లాబీకి అనుకూలమైనవాడు పెట్రోల్ లాబీ ఈరోజు సోలార్ ఎనర్జీ డెవలప్ అవ్వకుండా అడ్డం పట్టడం వల్లే అమెరికాలో సోలార్ ఎనర్జీ అనే అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ప్రకృతికి పర్యావరణానికి అనుకూలమైంది అభివృద్ధి చెందక చైనా దానిలో ముందుకెళ్తుంది అమెరికా కంటే అమెరికా దగ్గర టెక్నాలజీ ఉండి ఆ టెక్నాలజీని తీసుకున్న చైనా ముందుకెళ్తుంది కానీ ఇది ఎవరికి పనికి వస్తుంది ఆటోమొబైల్ కంపెనీల వాళ్ళు ఉన్నారు కదా ఎవరైతే పెట్రోల్ మీద నడిచే ఆటోమొబైల్ కంపెనీలు మేజర్ కంపెనీలు ఆ కంపెనీల్లో వర్కర్స్ కూడా ట్రంప్కి అనుకూలమే ఎందుకంటే ఆ పెట్రోల్ మీద పనిచేసే ఆయిల్ కంపెనీలతో కార్ల కంపెనీలు పోతే ఈ వర్కర్స్ ఉద్యోగాలు పోతాయి కాబట్టి వాళ్ళంతవరకే పరిమితంగా ఆలోచిస్తున్నారు ప్రపంచం అంతా నాశనం అవుతుంది కాలుష్యం వల్ల పర్యావరణ కాలుష్యం వల్ల ప్రత్యామ్నాయ వనరులు కావాలనేది ఆ బలహీనత మీద ఆడుకుంటున్నాడు కానీ వాళ్ళకి ప్రత్యామ్నాయ జీవిత విధానం జీవి జీవ జీవికలు కల్పించి సోలార్ ఎనర్జీ లాంటివి తేవాలనే ఆలోచన దేశ దేశం కాదు అది ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ డామినెంట్ అక్కడ చైనాతో టారిఫ్లు మేజర్ గొడవ చైనాతో ఇండో పసిఫిక్లో ఒక రకమైన యుద్ధమే వాతావరణం ఏర్పడింది ఇద్దరి మధ్య ఘర్షణ తైవాన్ విషయంలో ఇంతముందు అమెరికా అధ్యక్షుడు కానీ అసలు ఎవరు ప్రపంచంలో తైవాన్తో సంబంధాలు పెట్టుకోవాలా ఎందుకంటే తైవాన్ మా దేశంలో భాగమే చైనా జోతుంది మీరు తైవాన్ జోలికి పోయి తైవాన్తో కనుక సంబంధాలు పెట్టుకుంటే మమ్మల్ని కాదన్నట్టే మీరు ఇంకో దేశాన్ని గుర్తించినట్టే అది మా దేశంలో పార్టీ అయితే మీరు ఇంకో దాన్ని దాన్ని ఇంకో దేశంగా గుర్తిస్తే మేము ఒప్పుకో వాళ్ళు అందుకని కనీసం ఫోన్ చేయడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు చైనా అమెరికా అధ్యక్షుడు తైవాన్లో కొత్త అధ్యక్షుడు గెలిస్తే ఫోన్ చేయడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు అట్లాంటిది ఇతను పోయి ఆయుధాలు అమ్మటం ఇతను సంబంధాలు ఏర్పరచుకొని చైనాను రెచ్చగొట్టడం ఒక పక్కన హాంకాంగ్లో గొడవలు జరిగినాయి మరి అమెరికాలో గొడవలు జరగట్లేదా హాంకాంగ్లో ఆ దేశంలో నా కూడా నా దేశంలో కూడా లీక్ ఎందుకంటే అమెరికా బ్రిటన్ జోక్యం చేసుకుంటాయి అక్కడ తప్పే చైనా తప్పు ఉండొచ్చు దానిలోనే కాదంటా ఇవన్నీ ఏంటంటే ఈ విధాన నిర్ణయాలని ప్రధాన లోపాలు ఇట్లాంటి చాలా ఉన్నాయి అయితే ఇక్కడికి వస్తే మార్పులు ఏం జరుగుతాయి అనే దగ్గర ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే కోవిడ్ పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానంటున్నాడు కానీ అది ఆయన చేతిలో ఉండాలంటే ఒక రుజ్వెల్ట్ అవ్వాలి ఆయన ఈరోజు అమెరికాకి కావాల్సింది కోవిడ్ పరిష్కారం ఆర్థిక సంక్షోభ పరిష్కారం దీనికి ఆర్థిక సంక్షోభ పరిష్కారానికి మెయిన్గా కావాల్సింది ఫ్రాంక్లిన్ డిలానో రూజ్ వెల్ట్ పంతొమ్మిది వందల ముప్పైల సంక్షోభంలో చేసినటువంటి విధానాలు సంక్షేమ రాజ్యం తేవాలి ఇప్పుడు వీళ్ళను కూడా వామపక్షవాదులు అంటున్నారు బిడెన్ని అంటే కమ్యూనిస్టులు అంటల్ల ట్రంప్ అన్నాడు కమలా హారిస్ కమ్యూనిస్ట్ అని కానీ అంటల్లా ఎవరు కానీ వామపక్షవాదులు లెఫ్టెంట్స్ ఉన్నారు కాస్తే వీళ్ళు ఉద్దీపన పథకం ఇస్తారని అమెరికా ట్రంప్ వద్దని షేర్ మార్కెట్లకు అనుకోవాలని ట్రంప్ వీళ్ళు ఉద్దీపన పథకం ఇవ్వాలంటే మళ్ళీ దేవ టూ వెల్ఫేర్ స్టేట్ లాంటివి దేవటానికి భారతదేశానికి సంబంధించినంతవరకు పెద్ద నష్టమే ఉండదు కాకపోతే కాశ్మీర్ విషయంలో మాత్రం ట్రంప్కి మోడీ బిడెన్కి తేడా ఉంటుంది బిడెన్ గతంలోనే విమర్శించాడు మోడీని ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘనది అని సీఏఏ విషయంలో ఇతర ఇతర విషయాల్లో ఆ దేశంలో కాశ్మీర్ విషయంలో విభేదాలు లేకపోయినా సీఏఏ విషయంలోనూ నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ విషయంలోనూ భారతదేశంలోనే రకరకాల భారతీయ రెడ్డి జో బైడెన్ ప్రధానంగా భారత్తో ఎలాంటి ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించే అవకాశం ఉంది భద్రతా మండలిలో సభ్యత్వం అలాగే ఉగ్రవాదంపై పోరు వాణిజ్య సంబంధాల్లో మన దేశం పట్ల బైడెన్ వైఖరి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది జో బైడెన్ విషయం తీసుకుంటే ట్రంప్లా కాకుండా ఈయన చాలా మట్టికి విదేశ వ్యవహారాల్లో చాలా అనుభవం ఉన్న వ్యక్తి గత ఈయన ఎలక్షన్ క్యాంపెయిన్ ముందు చూస్తే ఆయన రెండు విషయాలు చెప్పాడు ట్రంప్ తీసుకున్న రెండు నిర్ణయాలని వెనక్కి తీసుకుంటాం దాన్ని తిరిగి రాస్తామని చెప్పి చెప్పాడు ఆ రెండు నిర్ణయాలు ఏమిటంటే ఒకటి ఇరాన్ న్యూక్లియర్ డీల్ రెండవది కాలుష్య వాతా నివారణకి వాళ్ళు చెప్పాలంటే ప్యారిస్ అగ్రిమెంట్ ఒకటి పెట్టారు ట్రంప్ ప్యారిస్ అగ్రిమెంట్ బయటకు వచ్చాడు ఇప్పుడు దీన్ని కూడా తిరగరాస్తా అని చెప్తాడు బీడెన్ అలా చెప్పినటువంటి ఇండియాకి వచ్చిన ప్రయోజనం ఏంటని చూస్తే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రెసిడెంట్ హాలాండ్ ఫ్రాన్స్వా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి ఇంటర్నేషనల్ సోలార్ అని ఒకటి పెట్టారు ఆ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సోలార్ ఎనర్జీని ఎలా పెంపొందించాలి ఆ సోలార్ ఎనర్జీ వల్ల వచ్చే ఉపయోగాలు అన్ని దేశాలకే ఎలాగ అందజేయాలని ఇలా చేసినప్పుడు చాలా మట్టికి రకరకాల సమస్యలు వస్తాయి ఈ సమస్యలన్నీ కూడా ఈ అలయన్స్లో ఉన్న మెంబర్షిప్ కంట్రీస్ అన్నీ ఎలా ఫేస్ చేయాలి అంటే దానికి యుఎస్ దగ్గర టెక్నాలజీ ఎక్కువ ఉంది ఒకసారి యుఎస్ దీనిలోకి వచ్చినప్పుడు ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో వచ్చినప్పుడు ఆ టెక్నాలజీ కూడా మిగతా వాళ్ళకి అందించే అవకాశం ఉంది ఆ మూడో విషయం చూస్తే హెచ్ వన్ బి వీసాలు ట్రంప్ చేస్తున్న హెచ్ వన్ బి వీసాల వైఖరి వనని చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి అమెరికా వెళ్ళి అవకాశాలు పోయి సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా మట్టికి బాగా దెబ్బతిన్నాయి ఇతను కూడా బీడన్ ఎలక్షన్ ప్రామిస్ చూస్తే అతను ఈ హెచ్ వన్ వీసా ఈ పద్ధతినే పూర్తిగా మార్పులు చేస్తామని చెప్పడం కాకుండా అక్కడ పనిచేసే వాళ్ళకి ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళ కుటుంబంతో ఉండేలా ఉండేలా చూస్తా అని చెప్పి అది ఒక హామీ ఒకటి ఆయన దీనివల్ల చాలా మట్టికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంపెనీస్కి ప్రయోజనం జరుగుద్ది ఇది ఏం చెప్పినా కానీ బీడన్ వల్ల ఇండియాకి సంబంధాలు పెరగడంలో పెరగడంలో ఉంటుంది తప్ప తగ్గే అవకాశం ఏమీ లేదు అమెరికా ఇండియా ఎప్పుడు కూడా దగ్గర అవుతాయి చైనా వల్ల అది దూరం పైగా ఈ డెమోక్రస్ అందరూ కూడా ఇంటర్నేషనల్ టెర్రరిజం మీద దే దేవర్ వాళ్ళు ఎప్పుడు కూడా సహించలేదు వాళ్ళని అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతారు అన్ని రకాల సహకారాలు ఉంటాయి భారత్ అమెరికా మధ్య అలాగే చైనా ప్రాబల్యాన్ని ఏషియాలో పైకి రాకుండా నెట్టడానికి భారతం తప్పసరిగా బీడను ఉపయోగించుకుంటాడు ప్రసాద్ గారు ట్రంప్ తరహాలో చైనా పాకిస్తాన్ విషయంలో బైడెన్ అంత దూకుడుగా వెళ్ళకపోతున్నటువంటి వాదన బలంగా ఉంది అమెరికాలో తిరిగి అగ్రస్థానంలో నిలబెట్టే క్రమంలో భారత్కు వివిధ రూపాల్లో బైడెన్ మేలు చేసే అవకాశం ఉందని అంటున్నారు మరి ఈ అంశాలను ఏ విధంగా పరిశీలించుకోవాలి భారతదేశంలో ప్రస్తుతానికి మేధో సంపత్తి పుష్కలంగా ఉన్నా కానీ వాళ్ళని విపరీతంగా పెంచి పోషించేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత మంచిగా లేదు అదే అమెరికాలో కనుక చూసినట్లయితే ఈ మేధో సంపత్తికి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోడైతే కొత్త గొప్ప కొత్త ఇన్నోవేషన్స్ ఇన్నోవేషన్స్ ఇన్వెన్షన్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది పైగా అవన్నీ జరిగితే అమెరికాకే లాభం కదా మనకి ఎలా లాభం అనేది సంశ్రయిస్తారేమో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ ఇండియా గ్రేటెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అమెరికా ఈ రెండు నేచురల్ ప్రతి ప్రెసిడెంట్ చెప్తా ఉంటారు జో బైడెన్ కూడా చెప్తున్నారు అందువల్ల అక్కడ వచ్చినట్టు ఇన్నోవేషన్స్ కానీ ఇన్వెన్షన్స్ కానీ ఆ ఫలాలు ప్రతిఫలాలు ఖచ్చితంగా భారతదేశానికి వచ్చే అవకాశం ఉంటుంది అంటే మన దేశంలో ఉన్న తెలుగు పెంచి పోషించుకుని ఉపయోగకరంగా వాడుకోలేని మనం వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకుని అందులో వచ్చే లాభాలని పొంది అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా మంచిదే ఇకపోతే ఆఖరిగా వ్యాపార సామ్రాజ్యాన్ని చూసినట్లయితే చైనా పైన వ్యతిరేకత ఖచ్చితంగా పెరుగుతూ వచ్చింది కాబట్టి భారతదేశానికి పుష్కలంగా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది అంటే భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ కనుక ప్రమోట్ చేసినట్లయితే భారత సంతతి ప్రజలు డెమోక్రాట్ వైపు కలకాల ఉంటారు దేశంతో డెమోక్రాట్స్ ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్కి సపోర్ట్ చేస్తారు అంటే ఇప్పటి వరకు వచ్చిన మొత్తాలకు ఎన్నో రెట్లుగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి ఫారిన్ డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి ఇండియాలోకి ప్రవహించే అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి దీనికి కారణాలు రెండు ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా రిజర్వేషన్ వచ్చి ఆర్థికంగా మందగమనం వచ్చినట్లయితే ఆ కంట్రీలు చేసే మొట్టమొదటి పని ఖర్చు విపరీతంగా పెంచడం ప్రభుత్వం ఖర్చు పెంచడం అనేది ప్రజలకు పంచడం లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేయడం ప్రజలకు కనుక పంచినట్లయితే ఆ డబ్బు ఫ్రీగా మార్కెట్లో ఫ్లో అయితే అది అంతర్జాతీయంగా పరుగులు పెట్టి ఎక్కడ అపారమైన అవకాశాలు ఉంటాయి వ్యాపారానికి అక్కడికి వస్తాయి అందువల్ల భారతదేశానికి బైడెన్ రావటం అనేది ఖచ్చితంగా నూటికి నూరు పళ్ళు లాభదాయకం అంటే ట్రంప్ చేసిన కొన్ని చర్యలు కంటిన్యూ చేస్తూ ఇంకొన్ని చర్యలు కూడా మనం తీసుకొస్తారు కాబట్టి భారత్ యొక్క అవకాశాలు ఖచ్చితంగా బాగుపడతాయని మనం చెప్పుకోవచ్చు గారు కొత్తగా పదవీ బాధ్యతలను స్వీకరించబోయే బైడెన్ ముందున్నటువంటి ప్రధానమైన సవాళ్ళు ఏమిటి అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాలకు సంబంధించి అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వివిధ అంశాలని సమస్యల్ని బైడెన్ ఏ విధంగా వ్యూహాత్మకంగా పరిష్కరించే అవకాశం ఉంది ఒబామా కేర్ లాంటి దాన్ని మళ్ళీ తిరిగి హెల్త్ కేర్ యూనివర్సల్ హెల్త్ కేర్ లాగా అమెరికన్స్కి తెస్తాడు దానిలో సందేహం లేదు అది ప్రధానమైన ఎజెండా అయింది హెల్త్ కేర్ ఇస్తాడు అందరికీ రెండోది ఏంటంటే ఇక్కడ అమెరికన్స్కి సంబంధించినంతవరకు ఈరోజు క్రైసిస్లో కోవిడ్ క్రైసిస్లో చాలా వ్యాపారాలు బోతబడ్డాయి ఉద్యోగాలు పోయినాయి నిరుద్యోగం రికార్డు స్థాయిలోనే ఉంది ఇంకా కొంచెం తగ్గిన మళ్ళీ ఈ మధ్య కొంత పెరుగుతున్నట్టు వాతావరణం కాబట్టి ఏంటంటే దానికి పరిష్కారం జనాల చేతుల్లో డబ్బులు పెట్టడం కొనుగోలు శక్తి పెంచడం డిమాండ్ పెంచడం ఇదే రూజ్వెల్ట్ పంతొమ్మిది వందల కూడా చేశాడు సంక్షోభంలో వెల్ఫేర్ స్టేట్ తెచ్చాడు జనాల చేతిలో డబ్బులు పెట్టాడు పని పబ్లిక్ వర్క్స్ క్రియేట్ చేసి పని క్రియేట్ చేసి జనాలకి ఆ రకంగానో ఏ రకంగానో జనాల చేతిలో డబ్బులు వచ్చేటట్టు క్రియేట్ చేయగలిగాడు అదే చేయాలి ఇప్పుడు కాబట్టి ఉద్దీపన పథకం ఇస్తాడు లాగా రిపబ్లికన్స్ లాగా ఉద్దీపనకు వ్యతిరేకంగా ఉండాడు ట్రంప్ ఈజ్ ప్రో వాల్ స్ట్రీట్ మెయిన్గా వీళ్ళైనా వాల్ స్ట్రీట్కి వ్యతిరేకంగా పోరు కానీ ఉద్దీపన ఇవ్వడానికి వెనకాడరు దానివల్ల నెక్స్ట్ జరిగే పరిణామాలు ఏంటంటే భారతదేశం లాంటి దేశంలో కూడా ఉద్దీపన వల్ల షేర్ మార్కెట్లు పెరుగుతాయి కానీ డాలర్ విలువ తగ్గుద్ది ఇవాళే చూడండి డాలర్ విలువ కొంత తగ్గింది ఇవాళ కూడా ముందు కాలంలో వీళ్ళు ఇచ్చే ఉద్దీపన వల్ల అమెరికా కోలుకోవడానికి అవకాశాలు కొంత ఉంటాయి డాలర్ విలువ తగ్గే అవకాశాలు ఉంటాయి అలాగే గోల్డ్ పెరుగుద్ది ఓవరాల్ పరిణామాలు జరుగుతాయి ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా చైనా మీద టారిఫ్ ఎత్తేయడానికి నిర్ణయం తీసుకున్న అమెరికా వర్కింగ్ క్లాస్ ఎగ్నిస్ట్ ఏ పరిస్థితి సగం మంది విగ్నిస్ట్ కదా టారిఫ్ అనుకూలంగా ఎందుకు అది అమెరికా చైనా ట్రంప్కి అనుకూలంగా ఎందుకున్నారు ట్రంప్ నిర్ణయాలు అంత పాపులర్ వాళ్ళకి అయినా మంచో చెడో వేరే విషయం నమ్మారు అంతగా చైనా వల్లే మన ఉద్యోగాలు పోతున్నాయి అంటే నమ్మారు చైనాకి ఈరోజు బిడెన్ ఏ ఏమాత్రం దగ్గర అవ్వడానికి ప్రయత్నించినా అమెరికాలోనే వ్యతిరేకం ప్రతి నిర్ణయానికి అమెరికాలోనే కాలడ్డం పడుద్ది మో కాలడ్డం పడుద్ది బిడెన్కి భారతదేశాన్ని రెచ్చగొట్టడం ద్వారా అంటే ఇన్ ద సెన్స్ మనకు కూడా తగాదాలు ఉన్నాయి కదా వాళ్ళకి మనకు వెనుదన్నుగా ఉండి అమెరికా చైనాని కంట్రోల్ చేయాలనే తాపత్రయం తగ్గి వాళ్ళు చైనాతోనే శాంతియుత పోటీలోకి వెళ్ళినప్పుడు మన ప్రాధాన్యత తగ్గిస్తారు కాకపోతే హెచ్ వన్ బి వీసాలు అమెరికా నిర్ణయించేదే లాబీలు కార్పొరేట్లు అమెరికాని ట్రంప్ అయినా అయ్యే నిర్ణయిస్తాయి అట్లాంటి అమెరికాలో ట్రంపే వాటికి వ్యతిరేకంగా పోలేడు బ్రిటన్ మాత్రం పోగలడా ఎవడూ బోలేదు దానికి వ్యతిరేకంగా కాబట్టి డీప్ స్టేట్ అని మనం అంటామే ఏదైతే ప్రగా లోతుగా ఉన్న లాబీలు మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఇవన్నీ డిసైడ్ చేస్తున్నప్పుడు అమెరికాని బియాండే పరిధి వీళ్ళు పోలేరు హెచ్ వన్ బి కాదని లేరు హెచ్ వన్ కనుక కాదంటే ఒకప్పుడు నేను వ్యాసం రాశాను అది నా పుస్తకంలో కూడా పబ్లిష్ చేశాను హెచ్ వన్ బి విషాలు ఎలా చేయమంటే ఇక్కడికి రాని ఎవరినంటే వాళ్ళ కంపెనీలు వేరే దేశం వెళ్ళి హెడ్ క్వార్టర్స్ పెట్టుకుంటే అమెరికా నుంచి అమెరికాకి ఆ రకమే అందుకని ఏంటంటే అమెరికా అంత తెగింపు చేసి ఇంత ఎందుకంటే ఓ వ్యాపార దేశం అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే బైడెన్ ముందు దేశం లోపల బయట అనేక సవాళ్ళు సంసిద్ధంగా ఉన్నాయి అమెరికాను తిరిగి అగ్రస్థానంలో నిలబెట్టే బాధ్యత జో బైడెన్ పైనే ఉందని నిపుణులు అంటున్నారు ఇది నటి ప్రతిధ్వని నమస్కారం